हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मैं चाला बहुना मेरे कामेंट सेक्शन तक कामेंट चाहिए। फ्रेंड्स, चूड़े चाला मंदी कुंकुम पूस कदा कुंकुम अने चाला मंदी लेडीस गर्भवतू उ కాబట్టి ఎప్పుడు తినాలి, ఏంటి, ఎంత తినాలి అనేది కూడా నేను ఈరోజు వీడియోలో చెప్తాను. కాబట్టి అయితే ఎన్ని నెలలకు తింటే గర్భవతులకి మంచిది, అలాగే శిశువుకు కూడా మంచిది అనేది ఈరోజు వీడియోలో చెప్తాను. కాబట్టి తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కుంకుమ పువ్వు అనేది రుచికి వాసనకి చాలా బాగుంటుంది అన్నమాట. కాబట్టి చాలామంది నాన్ వెజ్లో ఎక్కువగా వేస్తూ ఉంటారు. దానివల్ల రుచి వస్తుంది, స్మెల్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. గర్భంతో ఉన్న వాళ్ళు తినడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్న శిశువు కూడా ఎటువంటి లోపాలు లేకుండా పుడతారు. అలాగే ఏంటంటే తల్లి కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి చాలామంది ప్రెగ్నెంట్ అప్పుడు తీసుకుంటూ ఉంటారనమాట. కాకపోతే ఎప్పుడు తినాలి ఏంటి అనేది కూడా తెలుసుకోవడం మంచిదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. కుంకుమ పువ్వులో ఉండే ఔషధ గుణాలు అనేవి విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి చాలామంది ఏంటంటే బిడ్డ పుట్టేటప్పుడు అందంగా చక్కగా కలర్గా పుట్టాలని చెప్పేసి చాలామంది గర్భంతో ఉన్నప్పుడు కుంకుమ పువ్వును తీసుకుంటున్నారు. కాకపోతే ఎంత తినాలి, అలాగే ఏ నెలలో తింటే బిడ్డకి తర్వాత తల్లికి మంచిదనే తెలియదు అనమాట. కాబట్టి ఇప్పుడు చెప్తాను. 4వ నెల పూర్తయిపోయిన తర్వాత 5వ నెలలోకి వచ్చిన తర్వాత తినడం మంచిదన్నమాట. ఎందుకంటే అప్పుడే బిడ్డ కదలికలు, లోపల ఉన్న కదలికలు అనేవి తెలుస్తాయి. కాబట్టి అప్పుడు మనం తీసుకోవడం మంచిది కుంకుమ పువ్వు అనేది. కాబట్టి 4వ నెల పూర్తయిపోయి 5వ నెలలో చాలామంది తీసుకుంటూ ఉంటారు. అలాగే ఏంటంటే ఎలా తీసుకోవాలంటే ఒక గ్లాస్లో గోరువెచ్చటి పాలను తీసుకొని కుంకుమ పువ్వు దారాలు ఉంటాయి కదా ఒకటి లేదా రెండు వేసుకొని తాగితే మంచిదన్నమాట. ఇప్పుడు తీసుకోవాలి అంటే కనుక బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ, టిఫిన్ చేసిన తర్వాత కానీ, లేదు అనుకుంటే నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలను తీసుకోవడం వల్ల కుంకుమ పువ్వు వేస్తుంది మంచిదన్నమాట ఆరోగ్యానికి. అలాగే ఏంటంటే శిశువు కూడా ఏంటంటే ఎటువంటి లోపాలు లేకుండా చక్కగా ఆరోగ్యంగా పెరుగుతారని చెప్పేసి చాలామంది డాక్టర్లు చెప్తూనే ఉన్నారు. కుంకుమ పువ్వు అనేది గర్భవతులకే కాదు అందరికీ కూడా చాలా మంచిదన్నమాట. కుంకుమ పువ్వు అనేది తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. హై బీపీ అనేది కంట్రోల్ అవ్వడానికి కుంకుమ పువ్వు అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. బీపీని కంట్రోల్ చేస్తుంది, అలాగే ఒత్తిడి, టెన్షన్స్ లేకుండా చక్కగా మనసు అనేది ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ కుంకుమ పువ్వు అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలాగే చాలామంది వాంతులు, వికారంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, అయితే దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా, వాంతులు వికారం అవ్వకుండా ఉండడానికి కూడా కుంకుమ పువ్వు అనేది చాలా బాగా యూస్ అవుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అన్నమాట. అంటే మనం తిన్నది కూడా త్వరగా జీర్ణం అయిపోయి ఎలాంటి హెల్త్ సమస్యలు రాకుండా అన్నం ఎంత తిన్నా సరే జీర్ణం అవ్వడానికి కూడా కుంకుమ పువ్వు అనేది చాలా బాగా యూస్ అవుతుంది. అంతేకాదు కండరాల నొప్పులు, నరాల నొప్పులు, ఇలా నొప్పులతో బాధపడే వాళ్ళు కూడా కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల ఎటువంటి నొప్పులు రాకుండా చక్కగా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే చాలామంది లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ఎక్కువగా హెయిర్ ఊడిపోతుందని చెప్పేసి, రాలిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అయితే కుంకుమ పువ్వును తీసుకోవడం వల్ల హెయిర్ ఊడిపోవడం కానీ రాలిపోవడం అలాంటిది ఏమీ ఉండదన్నమాట. హెయిర్ కూడా చక్కగా మంచిగా పెరిగేలా చేయడానికి, ఊడిపోకుండా రాలిపోకుండా చక్కగా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా హెయిర్ అనేది మనకి కుంకుమ పువ్వు అనేది చాలా బాగా యూస్ అవుతుందన్నమాట. కాబట్టి గర్భవతులకే కాదు మిగిలిన వాళ్ళు కూడా తీసుకోవడం వల్ల హెల్త్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలాంటప్పుడు తీసుకుంటే మంచిది, అలాగే ఏంటంటే గర్భవతులు ఏ నెలలో తీసుకుంటే మంచిది, అలాగే ఏంటంటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది కాబట్టి తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.